हेलो गाइस वेलकम टू अवर चैनल दिस इज तेजा प्रस्तुतमंत पाटू सीनियर जर्नलिस्ट दुर्गा कुमार गारु नमस्ते सर। नमस्कार तेजा गारु मन वीक्षकुलकु कूडा नमस्कार। अयिते जगन मोहन रेड्डी गारु पै ओक केस नमोदैंदी रघुराम कृष्ण गारु अतनु बेल मीद उंडी साक्ष्यालनी कूडा चेरिपेस्तुन्नारु अनि चेप्पेसि अतनु डैरेक्ट गा कोर्टुकि वेल्लडं कोर्टुलो ओक पिटिशन वेयडं कूडा इवन्नी कूडा मनं विन्नां రీసెంట్ గా దాని గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి అవన్నీ కూడా మీ మాటల్లో ఏలేదు మన తేజ గారు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఒక ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లోను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ అవినీతి అనేది ఎట్లా ఉంటుంది ఎంత పరిస్థితి ఉంటుంది ఏ చీఫ్ మినిస్టర్ ఎంత అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడా లేదా ఈ చర్చ బాగా జరిగింది। సజ్జల రామకృష్ణ నాయుడు గారు కూడా ఒక సందర్భంలో అన్నారు మేము ఆయన చంద్రబాబుని అవినీతి పరుడని రుజువు చేయాలి లేకపోతే ప్రజల్లో ఆ భావన కలిగించాలని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినా కూడా జనం నమ్మట్లేదు అందుకే మేము చాలా కష్టపడాల్సి వస్తుంది రోజు పదే పదే మనసుల్లో ప్రజల మనసులోకి ఎక్కించడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నామని చెప్పాడు। అయితే ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 10 ఏళ్లుగా ఉన్న దాదాపు 35 కేసెస్ పెద్ద పెద్ద కేసెస్ అంత ఈడీ సిబిఐ విజిలెన్స్ సంబంధించిన కేసెస్ కూడా చర్చకొచ్చినాయి। తర్వాత ఆ సందర్భంలో గత 10 ఏళ్ల నుంచి ఈయన బెయిల్ మీద ఉన్నాడు అనే విషయం కూడా అప్పుడు బయటకు వచ్చింది బాగా ప్రజల్లో చర్చనీయాంశమైంది। అప్పుడు రాక మన బోటి వాళ్ళకి కూడా తెలియదు ఆయన ఇంత ఇతరుల మీద అవినీతి మీద దునుమాడుతుంటే ఆయన కిందేమీ లేదని మనం కూడా మనం మర్చిపోయాం। అది చర్చకు వచ్చేటప్పటికి రఘురామరాజు గారు ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ద్వారా గౌరవ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు। జగన్ మోహన్ రెడ్డి గారు గత 10 ఏళ్ల నుంచి విచారణ కేసులు ఒక్క అడుగు కూడా ముందుకు జరగట్లేదు బెయిల్ మీద ఉన్నారు। ఆ కేసు విచారణ హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టులో ఉంది కేసు దాదాపు 4071 సార్లు వాయిదాలు పడింది కానీ ఆయన వాయిదాల నుంచి కూడా మినహాయింపు పొందాడు ముఖ్యమంత్రి హోదాలో అడ్డు పెట్టుకుని ఇప్పటికైనా ఆ కేసులు విచారణ త్వరగా జరగాలంటే హైదరాబాద్ సిబిఐ కోర్టు నుంచి ఏదైనా ఇతర ఢిల్లీ సిబిఐ కోర్టుకి మార్చమని అడిగాడు। ఇంకోటి ఏమి అడిగాడంటే బెయిల్ కూడా రద్దు చేయమని అడిగాడు। బెయిల్ రద్దు చేయమన్నప్పుడు అందులో ప్రైమా ఫేసి కేసుకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళ తరపు లాయర్లు మొత్తం కేసు హిస్టరీలన్నీ ఏ కేసులు ఎట్లాంటి నేచరు ఏ సెక్షన్ల కింద పెట్టారు ఏ ఏజెన్సీ పెట్టింది అప్పుడు అరెస్ట్ చేశారు 16 నెలలు ఆ తర్వాత ఆయన జైల్లోకి వెళ్ళలేదు బెయిల్ మీదే ఉన్నాడు ఈ అంశాలన్నీ కూడా తీసుకొచ్చాడు। అప్పుడు ఇంకా ప్రూఫ్లన్నీ కనపడిన మీదట జనవరి 8 లేదా జనవరి 3 వాయిదా వేశారు నెక్స్ట్ ఫస్ట్ వీక్లోకి జనవరి ఫస్ట్ వీక్లో వేశారండి అదే 5th అనుకుంటా ఐ థింక్ జనవరి 5th ఏమో ఆ జనవరి 5th వాయిదా వేశారు। ఇంతలోకి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారండి దాదాపు 12 మందికి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఆయన A1 కదా అన్ని కేసుల్లోనూ A1 ఆయన ఈ అన్ని కేసుల్లోనూ A2 విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరికీ ఇచ్చారు అసలు మీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అని అలాగే ఈ బెయిల్ని మీరు ఎందుకు రద్దు చేయించలేదు అని సిబిఐ కోర్టుకి ఇచ్చుంటారు సిబిఐకి సిబిఐ కోర్టుకు కూడా ఇచ్చుంటారు మీరు ఈ విచారణ నుంచి ఆయన్ని ఎందుకు మినహాయించారు ఇన్ని వాయిదాల్లో తర్వాత ఎందుకు విచారణ ముందుకు వెళ్ళటం లేదు మేము సిబిఐ అది గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ప్రజాప్రతినిధుల కేసులు ఎటువంటి కేసు అయినా వితిన్ 1 ఇయర్ లోపల తేల్చేసేయమని పరిష్కరించమని చెప్పింది అయినా మీరు ఎందుకు పరిష్కరించలేదని ఇది పరిస్థితి అన్నమాట। అయితే రఘురామరాజు గారు వేసిన కేసు లాంటిదే ఒక సుప్రీంకోర్టు లాయర్ కూడా వేశారు అది దీనికన్నా ముందు వచ్చింది అసలు యాక్చువల్గా విచారణకి అది వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ప్రజాప్రతినిధుల మీద చాలా కేసులు పెండింగ్లో ఉంటున్నాయి దశాబ్దాల తరబడి పెద్ద పెద్ద కేసులు కూడానని అంటే బహుశా ఆయన దృష్టిలో ఈయన కూడా ఉండొచ్చు ఇంకా కొంతమంది కూడా ఉంటారు ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో దృష్టిలో పెట్టుకుని వేశాడు ఆ కేసుని ఆయన ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి కాదు వేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ముందు అది విచారణకు వచ్చింది కాబట్టి దాని మీద ఒక ఆదేశాలు ఇచ్చేసింది ఆల్రెడీ అప్పటికే 1 ఇయర్ లోపల పరిష్కరించమని ఇచ్చిన తీర్పు అమలు ఉంది ఫోర్స్లో అయినా కొన్ని కేసులు కొన్ని కోర్టులు చాల్చట్లేదని
ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎవరి మీద అయితే తీవ్రమైన కేసెస్ ఉన్నాయో ప్రజాప్రతినిధుల మీద ఆర్థిక నేరాలు కానీ క్రిమినల్ కానీ ఇంకా ఏమన్నా కానీ ఎలక్షన్ కానీ అటువంటివన్నీ ఎంత తీవ్రత ఉంటే వాటిని అంత ముందుగా తీసుకోమంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో అంత తీవ్రతగా ఉన్న కేసు నాకు అర్థమైనంతవరకు లేకపోతే రికార్డులో ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించి ఎవరు అంటే అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా అయిపోయింది అంటే అది కేసులో పసం ఉండబట్టే కదా. అదే కనుక ఆధారాలు లేకపోతే కేసు తీసుకోరు అంతరాకి వెళ్ళదు. తర్వాత ఆ విచారణ మొత్తం కూడా అయిపోయింది. జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలోనే సిబిఐ చాలా విచారణ చేసి ట్రంక్ పెట్టి నిండా పెట్టి తీసుకొచ్చి హైదరాబాద్ సిబిఐ గౌరవ సిబిఐ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసింది. రకరకాల రీజన్స్ వలన ఇది వాయిదా పడతా వస్తుంది. అంటే ఒకసారి ఆయన ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే నేను ఇవాళ ప్రజా సమీక్ష కార్యక్రమాల్లో ఉన్నానో ప్రజాసేవ పర్యటనలో ఉన్నానో ఒకసారి ఒకసారి ఏమో నేను ఇక్కడ విజయవాడ నుంచి కదిలి చీఫ్ మినిస్టర్గా నేను హైదరాబాద్ రావాలంటే 80,000 ఖర్చు 80 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది ప్రభుత్వానికి సెక్యూరిటీ ఇష్యూ మీద కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎగ్జంప్షన్ ఇవ్వమని చెప్పి ఆయన అట్లా ఏదో కారణంతో వాయిదాలు పడినాయి. ఇప్పుడు అది సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది కాబట్టి నోటీసులు ఇప్పుడే రద్దు చేయమంటారా అని కూడా గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు అడిగారు రఘురామరాజు గారి న్యాయవాదిని. అయితే ఆయన సీనియర్ న్యాయవాది కాబట్టి సహజంగా వెంటనే రద్దు చేయమని అనటం కూడా కరెక్ట్ కాదు కదండి. ఎంత ముద్దాయికైనా ఎన్ని కేసులుండా ముందు ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆ నియమాలు పాటించలేదనే కదా ఈ గొడవ అంతా అవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు రాకి వెళ్ళింది 17A లాంటి ఇవి ఉన్నాయి రక్షణలు ఉన్నాయి అయినా ఎన్ని పాటించలా గవర్నర్ పర్మిషన్ తీసుకోవటం కాదు మీరు నోటీసులు ఇచ్చే చేయమన్నాడు అతను. ఇప్పుడు ఒక నెల రోజుల ముందు అరెస్ట్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి చేసేది ప్రొసీజరల్గా చేయాలనేది అతను ఒక న్యాయవాదిగా అభిప్రాయపడ్డాడు కాబట్టి సుప్రీంకోర్టుకి అదే చెప్పాడు. ఇప్పుడేం అర్జెంటుగా చేయమని మేము అడగట్లేదండి. మీరు వారి అందరికీ సంబంధితులందరికీ నోటీస్ ఇచ్చి అప్పుడు మీరు చర్య తీసుకోమని చెప్పాడు. బహుశా జనవరి 1st వీక్లో ఈయన దానికి ఎక్స్ప్లెనేషన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత వివరణ ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు ఆల్రెడీ త్వరగా ప్రజాప్రతినిధులు కేసు తీల్చమంది కాబట్టి ఈయన ప్రజాప్రతినిధే కాకుండా ముఖ్యమంత్రి స్థానంలో కూడా ఉండి 10 ఏళ్ల పాటు అంటే ఆయన ముఖ్యమంత్రి కాలం అంతా కూడా బెయిల్ మీద ఉన్నట్టే కదండి. 10 ఏళ్ల నుంచే ఉన్నాడంటే ఈ 4.5 ఏళ్ళు కూడా అందులో భాగమేగా. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బెయిల్ మీద నైతికంగా అది కరెక్ట్ కాదు కాబట్టి బహుశా నేను కూడా అందులో ఆల్రెడీ గౌరవ సుప్రీంకోర్టు తీర్పు తనంతట తనే ఇచ్చింది కదా త్వరగా పరిష్కరించమని. బెయిల్ రద్దు చేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే జైలుకి వెళ్ళాల్సిందే. ఇక అప్పుడు వెంటనే స్పీడప్ చేస్తారు ఈ మిగిలిన కేసెస్ ఎంక్వైరీస్ అన్ని. ఓకే, అవి కాకుండా కూడా హైకోర్టులో కూడా వేశాడు ఇంకా కొన్ని అవినీతి ఆరోపణల మీద. ఇవి కూడా నోటీసులు ఇచ్చారు 41 మందికి. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది మొత్తం ప్రక్షాళన. ఈ కేసులు అర్రి రామజోగయ్య గారు ఒకటి వేశాడు ఒకేసారి సైమల్టైనస్గా జరుగుతాయి తేజ గారు. ఓకే, అందులో ఈయన ఇంకోటి ఏంటంటే ఈ పురంధరేశ్వర గారు ఒక లెటర్ రాశారు అవును గౌరవ సిజిఐ గారికి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అంతర్గతంగా పార్టీలో కూడా మనం ఆయన అన్ని ఛాలెంజ్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు నేనేం తప్పు చేయలేదు అని. మనం కూడా అటువంటి బోల్డ్ స్టాండ్ ఒకటి తీసుకోవాలి ధైర్యంగా. అందువల్ల మీరే ఒక లెటర్ రాస్తే బాగుంటుంది సిజిఐ గారికి ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఫలానా ఫలానా నంబరు వాటి మీద నేను అధికారంలో ఈ ఎలక్షన్కి ముందే ప్రచారం నోటిఫికేషన్ కన్నా ముందే పరిష్కరించమని అడగమంటున్నారు. అప్పుడు ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుగుతాము. ఇన్ని కేసులు పెట్టుకుని మనం వెళ్తే మొన్నటిరాక చంద్రబాబుని తిట్టిపోసాం కదా అవినీతి పరుడు ఇంత తిన్నాడు అంత తిన్నాడు అని. కానీ ఏ ఆధారాల్లో కోర్టులోనేమో చూపించలేకపోయాము. దాని వలన ఆయన ఒక క్లీన్ క్యారెక్టర్తో బయటకు వచ్చినట్టు అయింది. మరి మనం కూడా అట్లాగే ఒక లెటర్ రాసి రేపు ఎలక్షన్కి వెళ్ళే ముందుగా ఈ కేసుల మీద పరిష్కారం తీసుకుంటే కనుక ఒక క్లీన్ సర్టిఫికేట్తో వెళ్ళొచ్చని అడుగుతున్నారంట చీఫ్ మినిస్టర్ని. మరి వారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం తేజ గారు మన వీక్షకు.